వరుస ఫ్లాపులతో ఒక్కసారిగా డల్ అయ్యాడు నాగచైతన్య వీటికి ముందు కంటిన్యూస్గా నాలుగు కమర్షియల్ హిట్స్ చూశాడు కానీ ఎన్నో అంచనాలు పెట్టుకున్న థ్యాంక్ యూ బాలీవుడ్లో బెస్ట్ డబ్యూ అవుతుందనుకున్న లాల్సింగ్ చెడ్డా పోవడంతో రీథాట్లో పట్టాడు ప్రస్తుతం వెంకట్ ప్రభుతో సినిమా చేస్తున్నాడు చైతు ఈ మూవీ తర్వాత పరశురామ్ డైరెక్షన్లో మూవీ ఉంటుందన్నారు బట్ లేటెస్ట్ గా ఆ ప్రాజెక్ట్ను ఆపేశాడు అనే టాక్స్ వినిపిస్తున్నాయి అందుకు రెండు కారణాలు చెబుతున్నారు మరి అవేంటి ఈ ప్రాజెక్ట్ తర్వాత చేతూ సినిమాలు సినిమాలేంటి అనేది చూద్దాం విజయాలకు పొంగిపోవద్దు అపజయాలకు కుంగిపోవద్దు అని ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి చెబుతూనే ఉంటారు మరి రాత్రికి రాత్రే ఫేట్ మారిపోయే పరిశ్రమలో వీటి విషయంలో ఎంత స్టడీగా ఉంటే అంత మంచిది అలాగని అసలు పట్టించుకోకపోయినా ప్రాబ్లం తప్పదు అందుకే సినిమా పరిశ్రమను మాయా ప్రపంచమంటారు కొందరు ఆ ప్రపంచంలోనే చిన్నప్పటి నుంచి ఉన్న నాగ చైతన్య ఒక్క కే షాక్ తిన్నాడు అందుకు కారణం ఈ చిత్ర దర్శకుడు విక్రమ్ కే కుమార్ చైతు ఫ్యామిలీతో అతను అనే క్లాసిక్ మూవీ తీశాడు ఆ తర్వాత వరుసగా నాలుగు ఫ్లాపులు పడ్డాయి విక్రమ్ కు అయినా చైతన్య ధైర్యం చేసి ప్రాజెక్ట్ ఇస్తే దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు విక్రమ్ దీనివల్ల చైతుకు ఫ్లాప్ తప్పలేదు అయితే ఈ ఒక్క ఫ్లాప్ కే అతను మరీ అతి జాగ్రత్తగా మారిపోయాడు ప్రస్తుతం మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకున్న తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో కస్టడీ అనే మూవీ చేస్తున్నాడు ఈ మూవీలో చైతన్య అగ్రెసివ్ రోల్ చేస్తున్నాడని చెబుతున్నారు అతనికి జోడీగా కృతి శెట్టి నటిస్తోంది ఇక ఈ మూవీ తర్వాత గతంలోనే ఓకే అయిన పరశురామ్ తో సినిమా చేయాలనుకుంటున్నాడు పరశురామ్ గతంలో చైతన్యకు హ్యాండ్ ఇచ్చి మహేష్ బాబుతో సర్కారు వారి పాట చేశాడు మూవీ ఓపెనింగ్ టైంలో వదిలేయడంతో చైతన్య హర్ట్ అయ్యాడనే టాక్ అప్పుడే వచ్చింది అయినా పరశురామ్ ఒప్పించాడు అంటారు బట్ ఇలాంటివి పెద్దగా పట్టించుకొని చైతన్య మళ్లీ అతనితో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు ఈ దర్శకుడు నాగేశ్వరరావు అనే టైటిల్ తో కథ చెప్పాడు కానీ ఈ కథ చైతన్యను పెద్దగా ఎగ్జైట్ చేయలేదట కేవలం తాతగారి పేరు టైటిల్ గా ఉంది అనడం తప్ప కథ బలంగా లేదట అందుకే ఈ ప్రాజెక్ట్ను పూర్తిగా వదిలేశాడు అనే టాక్ ఉంది దీంతో దర్శకుడు మళ్లీ తన గీతా గోవిందం హీరో వైపు చూస్తున్నాడు మరోవైపు చైతన్య ప్రస్తుతం టాలీవుడ్లో ఎవరికీ అర్థం కావడం లేదు చాలా నిర్మాణ సంస్థలు దర్శకులు కథలు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా కనీసం వినే టైం కూడా ఇవ్వడం లేదట అందుకే కస్టడీ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు ఆగుతాడా లేక ఇంకేదైనా రిలీజ్ ఉందా అనేది చెప్పలేం కానీ ఈ కస్టడీ మూవీ వేసవి బరిలో మే పన్నెండున విడుదల కాబోతోంది to see by Kaira